వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ అందాల ముద్దుగుమ సమంత మయోసైటిస్తో బాధపడుతోందని తెలియగానే అటు ఇండస్ట్రీ ఇటు అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఆమె కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు శామ్ యశోద సినిమాతో మంచి అందుకుంది ఇప్పుడు గుణశేఖర్ దర్శకత్వంలో ఓ పిరియాడిక్ మూవీ చేస్తోంది శామ్ ఈ మూవీ పేరు శాకుంతలం ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ ను ప్రేక్షకులు ముందుకు వదిలారు ఈ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది శామ్ ఆరోగ్యపరంగా బాగానే ఉందని అప్పట్లో ఆమె మేనేజర్ స్పందించి చెప్పారు ఇక ఆరోగ్యం మెరుగుపడగానే షూటింగ్ స్టార్ట్ చేస్తారని కూడా చెప్పుకొచ్చారు ఇక అందరూ ఆనందించేలా అంటే సమంత సెట్స్కు వెళ్లారు హిందీ సినిమా సిటాడెల్ షూటింగ్ మొదలుపెట్టారు ఇక ఇందులో వరుణ్ ధవన్ హీరోగా నటిస్తున్నారు దీంతో ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ప్రశ్న కూడైకుతోంది హిందీలో సెట్ తో పాటు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమా కూడా చేస్తున్నారు నిన్ను కోరి మజ్లీ టక్ జగదీష్ తర్వాత శివా నిర్వహణ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది ఖుషీ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్లో జరగగా కొన్ని రోజుల పాటు ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ కాశ్మీర్ లో జరిగింది ఇక మూవీ టీం శామ్ కి సర్ప్రైజ్ ఇస్తూ సెట్ లోనే సమంత బర్త్డే వేలుకలు కూడా జరిపింది కాశ్మీర్ లో ఓ షెడ్యూల్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత కొన్ని రోజులు షూట్ చేసినట్టు సమాచారం అనంతరం శామ్ అనారోగ్యం బారిన పడటంతో తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ వాయిదా వేయాల్సి వచ్చింది లైగర్ సినిమాతో డిసప్పాయింట్ లో ఉన్న ఖుషీతో ఎలా హిట్ కొట్టాలని స్థాన్ కోసం ఎదురు చూస్తున్నారు మూవీ టీం అలాగే క్రేజీ హీరోయిన్ శెట్టి కూడా సెకండ్ హీరోయిన్ గా సినిమాలు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి అయితే సినిమాలో ఆమె పాత్ర కీలకంగా ఉండబోతోందని తొలుత నెగిటివ్ షేడ్ లో ఉండి ఆ తర్వాత క్లైమాక్స్ లో పాజిటివ్ గా మారుబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి శెట్టి కెరీర్ కూడా ఇటీవల గాడి తప్పింది ఉప్పని సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తో రేంజ్ ని పెంచుకుంది కానీ ఈ ఏడాది వరుసగా రిలీజ్ అయిన ది వారియర్ మాచర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి డిజాస్టార్గా నిలిచాయి మరోవైపు నాగ చైతన్యకు జోడీగా కస్టడీలో క్రితీ శెట్టి నటిస్తోంది ఈ నేపథ్యంలో క్రితీ శెట్టి ఆశలు కస్టడీ ఖుషీ వైపే ఉన్నాయి ఇటు దేవరకొండ క్రితీ శెట్టి మూవీ టీం సమంత జాయిన్ అయితే షూటింగ్ స్టార్ట్ చేయడానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు సినిమా యూనిట్ మొత్తం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ పుకారు షికారులు చేస్తోంది ఇక అదేంటంటే మార్చి తొలివారానికి కూడా ఖుషీ సెట్స్కి సమంత రాకపోతే మరో సినిమా చేయాలని దర్శకుడు శివా నిర్వాణ ఆలోచిస్తున్నారట సోషల్ మీడియాలో ఈ పుకార్లు షికార్లు కొడుతున్న సమయంలో వాటిని ఖండించారు అతి త్వరలో ఖుషి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతోంది ప్రతిదీ అందంగా ఉండబోతోందంటూ ఆయన పేర్కొన్నారు దీంతో ఒక్కసారిగా పుకార్లకు చెక్ పడింది ముందుగా ఖుషి సినిమాను ఏడాది డిసెంబర్ ఇరవై మూడున రిలీజ్ చేయాలనుకున్నారు ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాను విడుదలకు ప్లాన్ చేస్తున్నారు ఇక ప్రస్తుత పరిస్థితి చూస్తే వేసవికి విడుదల కావచ్చని టాక్ శివా నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎన్నేని రవిశంకర్ ఎలమంచి ఖుషీ సినిమాను నిర్మిస్తున్నారు దీనిని తెలుగు కన్నడ తమిళ మలయ భాషల్లో విడుదల చేయనున్నారు